మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి, ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు. పోనీ ప్రైవేట్ గా చేసుకుందాము అంటే పరిశ్రమలు లేవు, మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు. పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు. మరి మీరు బిడ్డలన్నీ ఏం కావాలి అంటే మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసల్లిపోవాలి. ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు, మన బిడ్డలందరూ వదిలేసిపోతారు. మనకు పర్వాలేదా? ఏమా పర్వాలేదా? ఉద్యోగాలే లేకుండా పోయాయి, బిడ్డలే లేకుండా పోతారు. పోనీ మనమన్నా సరిగ్గా బతుకుదాము అంటే ఎంతమందికి ఇల్లులు వచ్చాయి, ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఒక్కరన్నా చేయలేపండి అమ్మా, మీకు ఇల్లు వస్తే అంటే ఒక్క చెయ్యి కూడా లేపడం లేదే. ఒక్కరికి ఒక్కరికి అంటే ఒక్కరికి. జగనన్న గారు వాగ్దానం చేసింది 25 లక్షల పేదలకు ఇల్లులు కట్టిస్తారని చెప్పాడు. ఎన్ని కట్టారు? ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒక్కరు కూడా చేయలేపడం లేదే. మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది? మహిళలు కూడా ఆలోచన చేయాలి. ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి. అమ్మా, ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం, ఓటు అన్నది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. మీ జీవితాలు ఎలా మారుతాయి, మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాం తల్లి, ఇది ఓట్ల సమయం. లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు, మాకు ఓట్లేయండి ఓట్లేయండి అని అడుగుతారు. ఏమా ఇస్తారా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. మీ డబ్బులే, మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, తీసుకోండి. ఇదిగో చుట్టుపక్కల శాండ్ మాఫియా చేస్తున్నారే, ఈ శాండ్ మాఫియాతో సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. లిక్కర్ మాఫియా చేస్తున్నారే, మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు, అయ్యే డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే. ఇంకా ఇవ్వని అడిగి వసూలు చేసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం, ఓటు మాత్రం మీ ఆలోచన, మీ ఆలోచన అయి ఉండాలి. మీరు మనసు పెట్టి, మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఎవరైతే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, ఇట్లా జగనన్న గారైనా టీడీపీ అయినా వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశాం, ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశాం. ఒక్కసారి అంటే ఒక్కసారైనా మనకు ప్రత్యేక హోదా కావాలి అని నిజమైన పోరాటాలు ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రత్యేక హోదా కావాలనో, మనకు పోలవరం కావాలనో, మనకు రాజధాని కావాలి అనో ఒక్కరంటే ఒక్కరు కూడా నిజమైన పోరాటం చేసింది లేదు. మళ్ళీ దగా పడకండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం, నేను ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజునే మొట్టమొదటి ఫైలు మీద సంతకం పెట్టబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద అని చెప్పాడు రాహుల్ గాంధీ గారు. 5,500 కోట్ల రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది, నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే మీరు నాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని దమ్ముగా మాట్లాడగలిగినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు? దమ్ముంటే అనుమానండి, నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అనుమానం చెప్పండి. ఎవరు కూడా అనగలిగినటువంటి దమ్ము ధైర్యం
ఈ రాజకీయ చరిత్రలో ఎవరికీ లేదు. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది. జనరల్ అంటే ఓసీ పోటీ చేస్తారు, ఓసీ అంటే కమ్మాళ్ళు పోటీ చేస్తారు, కమ్మాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జనరల్ అయితే గద్దరామోహన్ భార్యను పెట్టాడు, ఆయన ఎమ్మెల్యే ఆయన భార్యను జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాడు. ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ మండలం ఓసీ అయింది. ఓసీ అయితే ఈ మండలంలో ఎవరు పోటీ చేసేవారు? మా వాళ్ళే పోటీ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ఆరిగాన్ని పెట్టి గెలిపించుకురామని చెప్తే తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని ఇక్కడ జడ్పీటీసీగా పెడితే మరి ఆవిడికి జనరల్ సీట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలకి ఈ రాష్ట్రంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, మేయర్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఆయన క్యాబినెట్లో మంత్రులు నాబోటాలను కూడా తీసేసి మరి పక్కన ఉన్నటువంటి జోగి రమేష్ని ఇవ్వడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి 70% రాజకీయ పదవులు ఇస్తూ రాజకీయాల్లో పైకి తీసుకురావాలని, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చెప్పించాలన్నటువంటి దృక్పథంతో మీకోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరున్నారంటే ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల సమయం వచ్చింది, మీ అమూల్యమైనటువంటి ఓటుని 122 సార్లు మీకోసం బటన్ నొక్కానని చెప్తున్నాడు. 124 సార్లు నొక్కాడమ్మా, 124 సార్లు మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? మీకు కనుక మంచి జరిగిందని చెప్తే భావిస్తే తప్పకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లని ఆయన కోసం ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని చెప్పి అడుగుతున్నారు. మీకోసం 124 సార్లు బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ ఒక్కసారి బూత్కి వెళ్ళి ఒక్క బటన్లు 2 బటన్లు కనుక ఒకసారి నొక్కినట్లయితే శాశ్వతంగా చంద్రముఖి చంద్రగ్రహణం పేడ విరగడవుతుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లేకపోతే మీరు 2019లో ఈవీఎంలో బంధించినటువంటి చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని లకలకలకమని చెప్పి మీ ఇళ్ళకు వచ్చి మీ రక్తాన్ని డ్రాకులలాగా పీలుస్తాడని చెప్పి చెప్పారు. తప్పకుండా 2024లో కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ చంద్రముఖిని సైకిల్ ఎక్కకుండా గ్లాసు పట్టుకోండి, ఇప్పుడు చెవులో పువ్వు పెట్టుకుండా రాత్రి ఢిల్లీ వెళ్ళాడు, అది తెచ్చి మనకు పెడతాడు, ఆయన పెట్టుకోడు. నిన్న సాయంత్రం అర్జెంటుగా బయలుదేరి వాళ్ళు రమ్మన్నారని ఢిల్లీ వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని. దేనికి రంట కమలం పువ్వు తెస్తాడంట, ఎందుకు చెప్తాడంటే ఇక్కడ రాష్ట్రంలో పిచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెవుల్లో పెడతాను, నేను స్టోరీలు చెప్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఆ చంద్రముఖిని ఆ ఈవీఎం బాక్స్లో కనుక ఈసారి బంధించినట్లయితే